జయరామ్ గారు చెప్పండి. జయరామ్ అంటే ఎన్నిక ఇంకా ఇందాక కాలర్ అడిగారు, ఎన్నికలకు సంబంధించి కేవలం ఎన్నికల కోసమే అయితే ఎన్నికలకు మనుషుకో 10,000 ఇస్తే సరిపోద్ది కదా, 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇప్పటికిప్పుడు నిధులు సమీకరించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు కదా. కేసీఆర్ గారు ఇంటింటి సర్వే చేయించింది, ఇంటింటి సర్వే ప్రకారము ఇప్పుడు వెబ్సైట్ లో ఉన్న లెక్కల ప్రకారము దగ్గర దగ్గరగా 80 లక్షల మంది దళితులు ఉన్నారు. అంటే ఒక్కొక్క దళితుడికి కనుక ఇచ్చినట్టు 8 లక్షల కోట్లు ఇవ్వాలి. 8 లక్షల కోట్లు కేసీఆర్ గారు ఎక్కడి తీసుకొచ్చిస్తారు? ఆయన కష్టార్జితం ఏమైనా ఉన్నదా? ఆయన సంపాదించిన, తాత సంపాదించింది, తన సంపాదించింది, ఆయన సంపాదించిన సొమ్ము ఏదైనా ఉంటే కష్టార్జితం ఏమైనా ఉంటుంది? ముందు జనాన్ని ముంచి సంపాదించింది, దాచిపెట్టుకున్నారు, జనం సంపాదన మొత్తం జనాన్ని దోపిడీ చేసేసింది. ఇక్కడ ఏముంది? పైసా, నయా పైసా లేదు. ఈ 80 లక్షల మంది జనాలకు నువ్వు ఒక మనిషికి ఒక 10 లక్షలు ఇచ్చినా అంటే ఎవరు వద్దరంటో లేరు. నువ్వు ఐఏఎస్ కి, ఐపీఎస్ కి ఎంత మంది మాలమాదిగల దాంట్లో ఐఏఎస్ ఉన్నారో ఐపీఎస్ ఉన్నారు, ఆ ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఎంత ఉండదు. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీనే లేవు, ఉన్న ఉద్యోగాలు అన్ని ఉడబీకి పడేస్తున్న తర్వాత ఉద్యోగాలు లేవు. అంటే ఇక్కడ ఆయన చెప్పే మాటలకు చేసే చేసులకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. నిజంగా ఈ చెప్పేదానికి కార్య సాధ్యమేనా, ఇది నిజంగా పాసిబిలిటీస్ ఉన్నాయా? పాసిబిలిటీ లేదు. 8 లక్షల కోట్లు కావాలా, అది పాసిబిలిటీ కాదు. మన బడ్జెట్ వచ్చేసి 2,30,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ నువ్వు పంచాలనుకున్నట్టు అయితే ఇది దళితులకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిజంగా కనుక నువ్వు నిధులు అందిస్తూపోయి శ్రీశైలం ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇంకొక ప్రాజెక్ట్ అని, ఇంకొక ప్రాజెక్ట్ అని ఉన్నది. ఆ ప్రాజెక్ట్ కింద ఎస్సీలకు ఉన్న లైన్ లెంత, ఈరోజు దగులుబాజులకు, దొంగలకు, దోపిడీదారులకు ఉన్న లైన్ లెంత, అది నువ్వు ఎప్పుడైనా సర్వే చేసావా? నువ్వు చెప్పే ఆ ప్రాజెక్ట్ కింద ఎంత, ఎన్ని ఎకరాలకు భూమి వస్తుంది, నిజంగా ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ పాసిబిలిటీస్ కాని విషయాలని చెప్తుంటాడు. అంటే ఎప్పుడైనా కూడా నువ్వు 10 లక్షలు ఇస్తానంటవా, 10,000 ఇస్తానంటవా, 10,000 ఇస్తానంటే ఓటు కొనుక్కున్నట్టు, 10 లక్షలు ఇస్తానంటే ఆయన జస్ట్ ఏదో సొసైటీకి చేస్తున్నట్టు, సొసైటీకి చేస్తున్నట్టు కాదు. ఈ రోజు మరి సొసైటీ చేస్తున్నట్టు కదా ఓట్లు కొనుక్కున్నారండి, ఎందుకంటున్నారు, ఎందుకు ఆ విమర్శలు వస్తున్నాయి? అంటే 100% అదే చెప్తున్నాను. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే ఇక్కడ తెలంగాణ వచ్చినట్టు అయితే ఎస్సీ వర్గీకరణ అక్కర్లేదని చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ అక్కర్లేదు తెలంగాణకు వస్తే అనుకుందాం, మరి ఎస్సీ వర్గీకరణ అక్కర్లేదు అనుకున్న తర్వాత మాల మాదిగలకు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? మాల ఉపకులాలకు కానీ, మాదిగ ఉపకులాలకు కానీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినవా? కమ్మరికి, కుమ్మరికి, బీసీ కులాలకు, ఎంబీసీ కులాలకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇవన్నీ పక్కన పెడదాం, మాలోళ్ళకి ఇవ్వలేదు, మాదిగోళ్ళకి ఇవ్వలేదు, కమ్మరోళ్ళకి లేదు, ఎవరికి ఇవ్వలేదు కదా. మరి 1,200 మంది చనిపోయిండ్లు, 1,200 మంది చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలకు నువ్వేమైనా ఐడెంటిటీ ఇచ్చినావా, గౌరవించావా? ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబాలలో ఎవడన్నా సచ్చిండా? ఈ సత్యం సావలేని వాళ్ళకు ఎందుకు వీళ్ళకు 1,000 కోట్లు, 100 కోట్లు సంపాదిస్తున్నారు? ఈ రోజు వీళ్ళకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఎక్కడి వచ్చినాయి? ఎవరిని త్యాగం చేసింది కనుక వాళ్ళ ఇంట్లో ఎవరిని చచ్చిపోయిండ్లు? వాళ్ళ కుటుంబాలలో ఎవడన్నా చచ్చిపోయిండా? ఎవడు సావలేదు కదా. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన వచ్చేసి ఎక్కడ మానుకోట అనే అక్కడ మహబూబాద్ లోపల దాడి చేశాడు. దాడి చేసిన తీసుకొచ్చి ఈ రోజును సగౌరవంగా చేశావు. ఈరోజు తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మరి నువ్వు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చినావు, మరి చనిపోయిన 1,200 కుటుంబాలను నువ్వు ఏకి గౌరవించావు? అదేమైనా చేసావా? లేదు. నిజంగా కనుక నీ చిత్తశుద్ధి ఉన్నట్టు అవుతే ఏకగ్రీవంగా ఎప్పుడైనా, మొన్న ఎమ్మెల్సీ ఇచ్చినట్టు అదే ఎమ్మెల్సీ శ్రీకాంతాచార్య తల్లి కిందకి ఇవ్వలేదు, ఆమెను ఎందుకు నువ్వు ఎమ్మెల్సీకి పంపించలేకపోయినావు? అంటే ఈరోజు ఎప్పుడు కూడా, అంటే ఈ ఉద్యమాలు చేసే వాళ్ళకు, ఈరోజు మాదిగ కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, బలమైన సామాజిక వర్గం తెలంగాణ లోపల, మాదిగ కమ్యూనిటీ వచ్చేసి 80 లక్షల మంది అవుట్ అండ్ అవుట్ రేట్ కొన, ఒక సింగిల్ కులం వ్యక్తులు అంతమంది లేరు. కానీ ఈరోజు సింగిల్ కులం వ్యక్తి మాదిగ కులం ఉంది కాబట్టి మాదిగ కులంలో నుంచి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఉద్యమాలలో కానీ ఉద్దేశిస్తున్నారు. ఇదే శ్రీకృష్ణ కమిటీ లోపల అక్కడ చాలా క్లియర్గా రాసింది, ఎంఆర్పిఎస్ గురించి కానీ లేకపోతే మాదిగల గురించి కానీ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆ మెన్షన్ చేసింది ఏం మెన్షన్ చేసిందంటే తెలంగాణ ఉద్యమం ఉందంటే మాదిగల చేత నిర్మించబడింది. ఈరోజు నక్సలైట్ ఉద్యమం కావచ్చు ఎస్సీల చేత నిర్మించబడింది, ఎస్టీల చేత నిర్మించబడింది, బీసీల చేత నిర్మించబడిన చచ్చిన వాళ్ళు ఎంతవరకు వచ్చిందంటే, నేను చాలా క్లియర్గా చెప్పిందంటే మాదిగల నుంచి అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు ఎక్కడ ఊరవుతల ఉండేవి మాదిగ కమ్యూనిటీలు ఉంటాయి, మాదిగ ఉంటాయి. అంటే ఇక్కడ ఆ కులంలో నుంచి దగ్గర ఒక మినిస్టర్ని వెనక తీసుకొచ్చి పెట్టుకోలేదు. రాజయ్య ఏం చేసేసినావు, డిప్యూటీ సీఎం రాజయ్య ఏం చేసిండో నీకు ఇంతవరకు నీకన్నా తెలుసా, జనాలకు తెలియదు. జనాలకు తెలియని జనాలకు విషయాల లోపల ఆయనను బర్త్డ్రాఫ్ చేసావు, కడియం శ్రీయాన్ని తీసుకొచ్చేసావు, కడియం శ్రీయాన్ని పంపించేశావు. ఇక మాదిగ కులంలో మనుషులు లేరా?
ఇప్పుడున్న ఎమ్మెల్యేలో మాదకులంలో ఎవరు లేరా, మరి నువ్వు ఎందుకు చేయలేదు? ఓ మినిస్టర్ తీసుకొచ్చి పెట్టేసినావు మైనార్టీ నుంచి ఓ మినిస్టర్ గా. ఓ మినిస్టర్ ఎవరైనా, ఓ మినిస్టర్ ఎంత మంది అంటే మనం మీరు ఒక పెట్టండి, ఆయన పేరు చెప్తారా చూద్దాం. మీరు ఇప్పుడు పోల్ పెట్టండి, పబ్లిక్ పోల్ పెట్టండి, ఓ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారో లేరో తెలియదు తెలంగాణ జనాల లోపలికి. తెలంగాణ జనాలకి ఓ మినిస్టర్ ఉన్నారా లేరా అని తెలియదు. అంటే ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా ఏ పాలకులైనా చేశారా? అంటే ఒక పక్క కులాల ప్రాతిపదికన పదవులు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కులాల ప్రాతిపదికన చెప్పొద్దంటారు, మళ్ళీ కులాల ప్రాతిపదికనే రాజకీయ నాయకులకి పదవులు ఇవ్వమంటారు. అంటే అది ఎంతవరకు రైట్? రెండు 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 చాలా క్లియర్ క్వశ్చన్. నేను చెప్తున్నాను, నాకు అర్థమైంది. అదే కులం అనేది భారతదేశం చేత నిర్మించబడింది, భారతదేశానికి తలమానికం లాగా ఉంది. మతం కులం మతం మీద నిర్మించబడిందే భారతదేశం. భారతీయ పాలకులు కూడా కులం మీద నిర్మించబడిన పాలకులు మాత్రమే. ఇక్కడ మరి అదే కులానికి రిజర్వేషన్ ఉన్న తర్వాత ఇది సామాజిక రిజర్వేషన్ తప్పితే, ఈరోజు ఆస్తిపరమైన రిజర్వేషన్ కాదు, ఫైనాన్షియల్ రిజర్వేషన్ కాదు. అలాంటిది ఈరోజు కులాని పరమైన రిజర్వేషన్ని నువ్వు ఏదో జనానికి ఉపయోగపడ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పిండు, 10 సంవత్సరాల ఈ సామాజిక రిజర్వేషన్ ఈ అంటరానేతనాన్ని వెళ్ళగొట్టాలంటే 10 సంవత్సరాల లోపల ఇన్ఈక్వాలిటీగా ఉన్నదాన్ని ఈక్వాలిటీ పట్టుకారండి. ఆ ఇన్ఈక్వాలిటీగా ఉన్నదాన్ని 70 సంవత్సరాలైనా ఈక్వాలిటీ తీసుకురాకపోవడానికి సిగ్గుశరం లేదు ఈ రాజకీయ నాయకులకి. ఈ రాజకీయ నాయకులకు ఏమాత్రం సిగ్గుశరం ఉంటే కులాన్ని వీళ్ళు బతకనీయొద్దు. మరి కులాన్ని బతకనీయకుండా కులాన్ని పెంపొందించేసి, ఆ కాలాన్ని పెంపొందించేసి ఇంకా కులానికి మతానికి అనేది రిజర్వేషన్లను మీరు క్రియేట్ చేసింది రాజకీయ వ్యవస్థ. అదే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పలేదు మీకు కులాన్ని పరంగా ఇయ్యమని చెప్పేసి. కానీ దాన్ని నిర్మూలించాలి కదా, రాజకీయ నాయకులు రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటుంటే, దాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటుంటే దాన్ని ఆఫ్ చేయాలి కదా. కానీ కొన్ని విషయాల్లో దానికి సంబంధించి ప్రజలే మళ్ళీ మా కులం దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు కదా. వన్ మినిట్ జయరామ్ గారు, వన్ మినిట్ మనతో పాటు పబ్లిక్ కాల్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత డిబేట్ నుంచి వద్దాం. శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్యానల్ ఇద్దరు ప్యానలిస్టులు మాట్లాడుతున్నారు కదా, హలో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. కేసీఆర్ ఏదో ఓట్ల కోసం మంచి 10 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ అండి. వాళ్ళిద్దరిగా 10 లక్షల గురించి తెలియట్లేదు. కొన్ని కేసీఆర్ సవట సన్నాసి అవును. ఇవి సిగ్గుసారం ఉంటే ఆ డబ్బులు మాకు అక్కడ కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు మా ఓట్ల కోసం వీళ్ళు మానేసిగా దళితులందరి నుంచి తీసుకోమనండి. హలో, ఇప్పుడు కేసీఆర్ మోసం చేస్తున్నాడని చెప్పి మోసం కోసం అతని ఓట్ల కోసం మంచి 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తున్నాడు. ఇప్పుడు మన ఆయన ఎవరో విశ్లేషకుడు అంటాడో, ఒక 10-15 గంటలు చదివితే దేశంలో ఏ కంపెనీలైనా జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ రావాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము, అది ఒక ఎస్టీ సొమ్ము కాదు కదా, అది రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి సొమ్ము. ఆయన ఏదో ఇస్తున్నాడు, అక్కడి నుంచి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. తను వెయిట్ చేయొచ్చు కదా, 10 లక్షలు ఎవరైనా ఇస్తాడండి దేశంలో, ఎవరు ఎవరికైనా ఇచ్చాడా? తను ఓట్ల కోసం ఇచ్చాడు, పోలేదు 10 లక్షలు తీసుకుని ఈసారి ఓటేయండి, తప్పే ఉంది. దాన్ని ఎందుకు తప్పు పడతారో, పక్కన బాగుపడితే వీళ్ళు వాడతారా? ఒక కుటుంబానికి 10 లక్షలు అంటే 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అండి. నిజంగా కనుక వీళ్ళకి ఆత్మాభిమానం గౌరవం ఉంటే దళితులందరూ ఏకమంది కేసీఆర్ నువ్వు మనం మోసం చేస్తున్నావు, ఈ 2,000 కోట్లు మాకు అక్కర్లేదు, గ్రామ వద్దు ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ మొక్కలు వేసి కొట్టమనండి. చూద్దాం డబ్బు కావాలి, కేసీఆర్ తెచ్చాలి దగ్గర పట్టండి. అంటే శ్రీనివాస్ గారు మొత్తంగా వద్దు అంటే వెనక్కి వాళ్ళే వెనక్కిచ్చేమంటున్నారు అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు కేసీఆర్ మోసగాడు, కేసీఆర్ సన్నాసి, కేసీఆర్ సౌట, ఇప్పుడు మీ అందరూ మంచి వాళ్ళు కదా, అయ్యో కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నావు, నీ డబ్బులు మాకు అక్కడ లేదని చెప్పి మమ్మల్ని చెప్పాలండి. ఊర్లోకి వస్తే మాకు దళిత బంధువు అని దళితులు అయిపోతుంది కదా, ఉంటుంది కదండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు చెప్పిన ఎంతవరకు సంబంధించి రాజేంద్ర గారు శ్రీనివాస్ గారు.